నమస్కారం ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో ప్రతి దేశానికి ఓ చరిత్ర ఉంటుంది అదేవిధంగా ఓ సంస్కృతి సంప్రదాయం ఉంటుంది వీటి కలయికే సమాజం అవుతుంది ఒక ఆదర్శవంతమైన సమాజం ఏర్పడటానికి కొందరు విజ్ఞులు కారణమైనప్పుడు ఆ కారకులను తలుచుకుని నివాళి అర్పించడం వారి వారసులుగా మన బాధ్యత కూడా అలా తలుచుకున్నప్పుడు వారు పాటించిన క్రమశిక్షణ ఆచార వ్యవహారాలు ధర్మాధర్మాలు మనకు తెలుస్తాయి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతాయి ప్రపంచంలోని అన్ని దేశాల్లోకి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్ట స్థానం ఉంది మన పురాణాలు ఇతిహాసాలకు విశ్వవ్యాప్తంగా గొప్ప పేరు ఉంది వీటిలోని సంప్రదాయాలు నీతిని ధర్మాన్ని సమాజంలోని పౌరులకు వివరించడానికి పలు మార్గాలను మన పూర్వీకులు ఎంచుకున్నారు ఇది కేవలం పాఠాలుగా కాక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే విధంగా వాటికి బుర్రకథలని హరికథలని ఒగ్గు కథలని తోలుబొమ్మలాటలని ఇలా రకరకాల కళలతో పురాణ ఇతిహాసాలను సులభ శైలిలో మనకు వివరిస్తూ వచ్చారు అవే రానురాను మూకీ సినిమాలు టాకీ సినిమాలుగా రూపొందినట్టు రంగస్థల నాటకాలుగా మారాయి ఇక దక్షిణ భారతదేశానికి వస్తే ఏ రాష్ట్రానికి భాషకీ లేని ఓ ప్రత్యేకత మన తెలుగువారికి ఉంది కళారంగంలో ఆ ప్రత్యేకతే మనల్ని విశిష్టంగా నిలబెట్టింది మరి ఆ ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా అదే పద్యనాటకం ఈ కళకు సొగసులు అద్దిన వారు ఎందరో బలిజేపల్లి లక్ష్మీకాంతం చిలకమర్తి తిరుపతి వెంకటకవులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో వీరందరూ అందించిన అంతులేని సమయం ఆ తర్వాత గద్యనాటకాలుగా మన ముందుకొచ్చాయి చారిత్రక సాంఘిక పౌరాణిక నాటకాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఎందరో మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ల పేర్లు వారు ప్రదర్శించిన నాటకాలను తలుచుకోవడమే కాని వారి ప్రతిభా పాటవాలను భవిష్యత్ తరాలకు తెలియచేయడానికి తగిన విధంగా భద్రపరచడానికి ఇప్పటిలా అప్పుడు సౌకర్యాలు లేవు ఇక పంతొమ్మిది ఇరవైవ శతాబ్దంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో రంగస్థల కళాకారులు మన నాటకరంగ ప్రతిష్టతను ఉన్నత శిఖరాలకు చేర్చారు అయితే వెండితెర బుల్లితెరల ప్రవేశంతో నాటకం వెనకడుగు ప్రారంభమైంది గత రెండు దశాబ్దాల నుండి రంగస్థలం కనుమరగేయ స్థాయికి చేరుకుంది తెలుగువారి సంప్రదాయ కళల్లో భాగమైన రంగస్థలాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది తెలుగు నాటకానికి నవరసాలు అద్దిన మహాకళాకారుడు ఎందరో మల్లాది సూరిబాబు కనకలింగేశ్వరరావు బళ్ళారి రాఘవ వేమూరి గగ్గయ్య స్థానం నరసింహారావు డివి సుబ్బారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగస్థల ముత్యాలో వీరందరినీ ఎప్పుడు కాకున్నా సందర్భానుసారమైన తలుచుకోవడం మన కర్తవ్యం అంతేకాదు వారి గురించి వారి కళా నేపథ్యం గురించి ముందు తరాల వారి కోసం నిక్షిప్తం చేయడం కనీస బాధ్యత ఈ బాధ్యతలో భాగంగా ప్రస్తుతం మనకున్న సుప్రసిద్ధ నాటకకర్తలు నాటక కళాకారులు రచయితలు మొదలైన వారితో పరిచయ కార్యక్రమం చేస్తూ అలనాటి నాటక సంగతులను ఈనాటి తరానికి తెలియచేయాలన్నదే మా చిన్ని ప్రయత్నం ఎందరో మహానుభావులు పేరిట దూరదర్శన్ సప్తగిరి ఓ వినూత్న కార్యక్రమాన్ని మీకోసం సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఈ వారం ఎందరో మహానుభావులు కార్యక్రమానికి ప్రఖ్యాత రంగస్థల నటులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అతిథిగా విచ్చేశారు మరి మన తెలుగు నాటక రంగంతో పాటు ఆ మహా కళాకారుని నాటకా అనుభవాలను మనందరం తెలుసుకుందాం నమస్కారం శాస్త్రి గారు నమస్కారం మొట్టమొదట మీ రంగస్థల ప్రవేశం ఎలా జరిగిందో చెప్తారా చాలా యాదృచ్ఛికంగా జరిగిందబ్బా పంతొమ్మిది వందల యాభై మూడులో చల్లపల్లిలో మా అన్నగారు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక నాటకం ప్రదర్శించేవాళ్ళు వాళ్ళు ఖిల్జీ రాజ్యపతనం అనే నాటకం ప్రదర్శిస్తూ మా అన్నగారిని అందులో ఒక వేషానికి నిర్ణయించుకున్నారు సరిగా నాటకం రోజు ముందు రోజు మా అన్నగారికి పెద్దగా సుస్థి చేసింది అందుకని వారు ఆ వేషం వేయలేక నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసి ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉన్నాను ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా వాడు పనికొస్తాడు అండి వాడితో వేయించండి అన్నారు అట్టా వేషం వేయటం జరిగింది అలా రంగస్థలం మీద యాక్సిడెంటల్గా రంగస్థలం మీద ప్రవేశం జరిగింది కానీ నాకు చాలా అదృష్టంగా భావించుకుంటాను నేను గుంటూరు జిల్లాలో జన్మించిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి చిరుప్రాయంలోనే కళలపై ఆసక్తిని పెంచుకున్నారు తెనాలి వాస్తవ్యులైన వీరు తన మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పద్యాలు పాటలను శ్రావ్యంగా పాడటం నేర్చుకున్నారు సంస్కృతం తెలుగు భాషలపై అద్భుతమైన పట్టున్న సుబ్రహ్మణ్య శాస్త్రి హరికథలను అలవోకగా చెప్పేవారు వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలను భావయుక్తంగా పాడటంతో పాటు చిత్రకళలో కూడా నైపుణ్యాన్ని సంపాదించారు అయితే శాస్త్రిలో దాగి ఉన్న నటనా సామర్థ్యాన్ని గుర్తించిన బీవీ నరసింహారావు ఆయన్ని స్వయంగా ఆహ్వానించి నాట్యశాస్త్రంలోని నూతన ప్రయోగరీతుల్ని నేర్పారు రంగస్థలంపై పురుష పాత్రలను పురుషులు స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించడం సహజం అయితే నటనలో ఒక పురుషుడు స్త్రీ పాత్ర ధరించి ప్రేక్షకులను మెప్పించడం ఎంతో కష్టం కానీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్త్రీ పాత్ర ధారణలో గొప్ప పేరును సంపాదించుకున్నారు స్త్రీ పాత్రలో సాత్విక చరణం నేత్రాభినయము హరివిల్లు లాంటి విరుపులు స్పష్టమైన వాచకంతో బుర్రా నాటకాభిమానుల ప్రశంసలు అందుకునేవారు స్త్రీ పాత్రలకు తీర్చిదిద్దుకునే విధంగా ఉన్న రూపం చక్కటి అభినయం ఆహార్యంతో రంగస్థల దేవకన్యగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు నాటక రంగాన్ని మురిపించారు మైమరపించారు సోగని సూరత్ మోగని మోరత్ సోగని సూరత్ మోగని మోరత్ నైన బన శాస్త్రి గారు మీరు ఆ రోజుల్లో మాయాబజార్ నాటకం స్టేజీ మీద ఆడానని చెప్పారు ఈనాటి సాంకేతిక విలువలు ఆ రోజుల్లో లేవు పైగా విద్యుత్ దీపాలు కూడా అంతగా ఆ రోజుల్లో లేవు మరి ఏమీ లేకుండా ఆ సాంకేతిక విలువల్ని ఎలా ప్రదర్శించగలిగారు ఆ పౌరాణిక నాటకాన్ని మీరు ఎలా ప్రదర్శించగలిగారు కొంచెం తెలియజేస్తారా మనకి కాళ్ళతో నడవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ చేతులు చాలా బలిష్టంగా ఉంటాయి అంటే కాళ్ళతో చేయాల్సిన పనులు చేతులతో చేస్తారు కాలికి కావలసిన శక్తి కూడా భగవంతుడు కృషి కారణంగా పురుష ప్రయత్నమే అది అదేమి లియూజ్ అని కాదు ఆ బలం వస్తుంది అలాగే ఒకటి లోపం అయినప్పుడు ప్రజా ఆకర్షణ ఒకటి నాటకానికి అవసరం అందించాల్సిన సందేశాన్ని అందించాల్సిన అవసరం ఉంది అని నటులు ఇన్వాల్వ్ అవ్వటం జరిగితే మనస్ఫూర్తిగా సంకల్పించుకోవటం జరిగితే లోపమైన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి కావలసిన ప్రయత్నాలు ఉన్నవాటితో ఏర్పాటు చేసుకుంటారు అట్లాంటిది నేను నా చిన్నతనంలో ఒకటి చూశానమ్మా నాకు ఆ అనుభవం ఉంది తొమ్మిదేళ్లప్పుడు దివి తాలూకా కోలూరు పక్కని ఒక ఊరు నేను కూచిపూడి భాగవతులు ఇప్పుడు హరిశ్చంద్ర నాటకం ఆడేవాళ్ళు ఆ నాటకం చూడటానికి వెళ్ళా అందులో చింత కృష్ణమూర్తి గారు హరిశ్చంద్రుడు పశుమర్తి సుబ్రహ్మణ్యం గారు చంద్రమతి మహంకాళి సత్యనారాయణ గారు విశ్వామిత్రుడు ఈయన విశ్వామిత్రుడు వేసి వాళ్ళు దేవేంద్ర సభ నుంచి నాటకం మొదలెట్టేవాళ్ళు దేవేంద్ర సభలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్య వాగ్వివాదం జరుగుతుంది నేను వెళ్ళి హరిశ్చంద్రుడిని ప్రశ్నిస్తాను పరీక్ష పెడతానంటాడు విశ్వామిత్రుడు ఇంద్ర సభ నుంచే హరిశ్చంద్రుడి దగ్గరికంటే భూలోకానికి వస్తాడు ఆ వస్తున్నటువంటి అభినయం చేశాడైనా ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు ఎలివేషన్ స్టేజెస్ లేవు కిందకి దిగి రావటానికి లేకపోతే పైనుంచి కిందకి దిగటానికి కప్పేల మీద నుంచో దింపటం లాంటి ప్రయత్నాలు ఏమీ లేవు ఎలియూజన్స్ అస్సలు లేవు సైడ్ వింగ్లోంచి ఆ వింగ్లోంచి ఈ వింగులోకి నడిచాడైనా ఆ నడిచేటప్పుడు డైలాగ్ చెప్పాడు చెబుతూ మధ్య మధ్య ఆగిపోయేవాడు ఆగిపోయింది నాలాంటి జిజ్ఞాసువులు ఎవరో కొంతమంది గుర్తించగలిగేవాళ్ళు మిగతా వాళ్ళు గుర్తించలేకుండా ఆగిపోయినప్పుడు చేతిలో ఉన్న పులి చర్మాన్ని చుట్టటము లేకపోతే మరొక రకంగా మీసాలు మెరుగుపెట్టుకోవటము గడ్డాన్ని సవరించుకోవటము ఇట్లాంటి ఆంగికమైన శారీరక అభినయంతో కప్పిపుచ్చేవాళ్ళు అందులో పడిపోయేవాళ్ళు వీళ్ళు అలా కనీసం ఒక ఐదు నిమిషాలు నడిచాడు ఆయన స్టేజ్ మీద ఆ వింగులోంచి వింగులోకి ఈ నడిచేటప్పుడు ఇంద్ర సభ నుంచి భూలోకానికి దిగి వచ్చాడు అన్నంత అభిప్రాయాన్ని మాకు కలిగించాడు మొదట్లో నాటకరంగంలో స్త్రీ పాత్రలు ధరించడానికి పురుష కళాకారులు అంతగా ఇష్టపడేవారు కాదు ప్రఖ్యాత రంగస్థల నటుడు స్థానం నరసింహారావు తమ అద్భుత అభినయంతో ఈ లోటును పూడ్చారు ఆ తరువాత ఈ స్థానాన్ని బుర్రా తమ భుజాలపై వేసుకున్నారు స్త్రీ పాత్రలతోనే శాస్త్రి రంగస్థలంపై తమదైన ముద్ర వేశారు స్త్రీ పాత్ర అంటే స్థానం నరసింహారావు తరువాత బుర్రానే అనే స్థాయికి చేరుకున్నారంటే ఆయన ఈ రంగంలో ఎంత లబ్ధ ప్రతిష్ఠులో అర్థమవుతుంది శాస్త్రి గారు మీరు చిత్రలేఖనం నృత్యం రంగస్థల కళలు ఇవన్నీ నేర్చుకున్నారు కదా అంటే నృత్యం దేనికోసం నేర్చుకున్నారు కళల మీద మక్కువతోట తోట లేకపోతే రంగస్థలం మీద నటించడానికి నృత్యం మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను రంగస్థలం మీద నటించిన తర్వాత నేను నృత్యం నేర్చుకున్నాను కానీ రంగస్థలం మీద నటన కోసం నృత్యం నేర్చుకోలేదు పైగా నాకు నృత్యం నేర్చుకుందామనే భావన కూడా లేదు నేను నృత్యం చేస్తే చాలా బాగుంటుంది ఇతను ఒక నర్తకుడుగా చాలా పైకొస్తాడు అనే అభిప్రాయంతో నాకు నేర్పిన గురువు నన్ను బలవంతాన్ని తీసుకుని వెళ్ళి నాకు నృత్యం నేర్పించారు అది తర్వాత నాకు నాటకాలకు ఉపయోగపడింది అలా నేను వారికి కృతజ్ఞునయ్యాను అలా స్థానం నరసింహారావు గారి కన్నా కూడా ప్రస్తుత పర్వాచీనులైన జనం ఆయన్ని ఎరగరు అనుకోవటానికి వీరలేదు కారణం ఏంటంటే ఆయన ఛాయలు అడవేషాలు వేస్తున్న మగవాళ్ళ అందరిలోనూ మొదట గుర్తుకొచ్చేది ఆయన తర్వాత వీళ్ళు గుర్తుకొస్తారు స్థానం నరసింహారావు గారి తర్వాత అడవ సెల్వేటర్లో ఈయన చాలా ప్రముఖుడు అని అంటారు తప్ప ఈయన అడవ సెల్వేటు కొట్టంలో ప్రముఖుడు అని ఎవడు అనడు అనలేరు ఆ మాట రాదు అసలు ఎట్టు పరిస్థితులు ముఖానికి ఇంత రంగు వేసుకుని నాలుగు వేషాలు వేసి దాని ద్వారా ఉపాధి పొందాలనే మనస్తత్వం బుర్రాది కాదని నాటక విమర్శకులు సైతం ఆయన్ని మెచ్చుకున్నారు అభిమానించారు ఆయనకు కళ్ళంటే భక్తి రంగస్థలమంటే అనురక్తి అందున నాటకమంటే గౌరవం అందుకే బుర్ర నాటక ప్రియుల మదిలో చిరస్థానాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా ఖిల్జీ రాజ్య పతనం నాటకంలో దేవళ అనే ఆడవేషం వేశారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆ తరువాత సతీ సక్కుబాయి మధురవాణి చంద్రమతి మాయా బజార్లో శశిరేఖ శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ వేమనలో మాధురి చింతామణి ఇలా అనేక స్త్రీ పాత్రలు ధరించిన శాస్త్రి ప్రాచీన పద్య నాటకాలన్నింటిలో కథానాయక పాత్రల్ని పోషించారు రచయితగా విశ్వదాభిరామ హరిజనాభ్యుదయం వివేకానంద ప్రణవక్షేత్రం షిరడి సాయిబాబా పిచ్చోడు నాటకాలను రచించారు వీటితో పాటు అష్టవిధ నాయికలు అనే వ్యాస సంపుటిని కూడా రచించారు ఆ రోజుల్లోనే నాటకం టికెట్టు కొని చూసేవాళ్ళని చెప్తున్నారు మీరు మరి ఈ రోజుల్లో ఎందుకు టికెట్టు పెడితే ఎవరు చూడలేదు అభిరుచుల్లో తేడా వచ్చిందంటారా లేదమ్మా జనం ఇప్పుడు చాలా తెలివిగల వాళ్ళు చాలా మంచివాళ్ళు జనాన్ని మనం ఏం అంటానికి అసలు అవకాశం లేదు లోపం మళ్ళా ఉంది వెనక ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దర్శకుడు ఉండేవాడు ఇప్పుడు నాటకానికి దర్శకుడు లేడు అసలు హార్మోనిస్ట్ దర్శకుడు అవుతున్నాడు శ్రీ మహావిష్ణువుని ఐశ్వర్యం కోరాలి శివుడిని మోక్షం కోరాలి శివుడి దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యం అంటే వాడి దగ్గర ఉండి బూడిద వాడు ఉండేది శ్మశానాల్లో వాడేమిస్తాడు వాడు ఇవ్వగలిగింది ఏం లేదు ఈయన దగ్గర ఆయన దగ్గర మోక్షం ఉంది ఈయన దగ్గర ఇది ఉంది లయం చేసుకునేవాడు ఆయన కాపాడేవాడు ఈయన కాబట్టి ఎవరి డబ్బులున్నవాడి దగ్గరికి వెళ్ళి డబ్బు అడగాలి పండితుడి దగ్గరికి వెళ్ళి విద్య అడగాలి పండితుడి దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే ఇవ్వలేడు కదా అట్లాగే మనం జనానికి ఇవ్వాల్సింది ఏమిటి అనేది ఆలోచన వస్తే ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని వెలికి తీయగలిగిన పాండిత్యం కలిగినటువంటి పండితులు దర్శకులుగా ఉండేవాడు పూర్వం అట్లాంటి వాళ్ళల్లో నేను ఎరిగిన వాళ్ళు తిరుపురారి పట్ల వీరరాఘవస్వామి గారని స్థాన నరసింహారావు గారి గురువు ఆయన దర్శకత్వంలో స్థాన నరసింహారావు గారి నాటకాలన్నీ జరిగినాయి అట్లాగే కృష్ణాచార్యులు గారని ఒక ఆయన ఉండేవాడు కాకినాడలో ఆయన దర్శకత్వంలో మా గురువు గారు తర్వాత పిసిపాటి నరసింహమూర్తి గారు వీళ్ళంతా తయారయ్యారు శాస్త్రి గారు మీరు అనేక రకాల స్త్రీ పాత్రలు పోషించారు మరి పురుష పాత్రలు కూడా పోషించారు ఒకటి రెండు అని చెప్పారు మీరు చాలా తక్కువగా మీరు పోషించిన స్త్రీ పాత్రల నుంచి ఏదైనా ఒక సంభాషణ కానీ ఒక పద్యం కానీ మా ప్రేక్షకులకు వినిపిస్తే నేను కూడా ధన్య ఇప్పుడు నేను పోషించిన పాత్రల్లో పద్యం కావాలంటున్నారు అది పురుష పాత్రలు కూడా కొద్దిగా పోషించానని చెప్పారు కదా కానీ స్త్రీ పాత్రల పద్యమే కోరుతున్నారు మీరు కారణం ఏంటంటే అది ప్రముఖంగా కనపడ్డాయి కనుక అందులో ప్రముఖంగా కనపడ్డది చింతామని ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళ చింతామణిని చూడగలరా మీరు అసలు ఆవిడ పాడితే వినగలరా అయినా చింతామణిగా కొంతకాలం వ్యవహరించే గనుక ఆపద్యమే పాడతాను వరపును వగ వర్షించి तोलिनाडे तिरुगनि पिच्छि यतिल्चिनानु वचिन नेललोने मच्छि कमीर लालिंचि मान्यमुलमिंचि नामु తినుబండములకని దినవృత్సములకని మునగలు మార్పిచ్చినాను పొట్టు పుట్టములకై బన్న సరాలకై నగలు మార్పించినాను ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏ గుమందు ఆతడు సురన్న ఆతని కడకొన్న ద్రవ్యము

నటుడిగా రచయితగా దర్శకునిగా రంగస్థలంపై హరివిల్లు లాంటి ముద్ర వేసిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధమాన కళాకారులకు ఆదర్శం ఆయన రూపొందించిన భూయో భూయో నమామ్యహం నాటకం రంగస్థల రసగుళిక స్త్రీ పాత్ర ధారణలతో మాస్ ప్రేక్షకులతో వన్స్ మోర్ అనిపించుకున్న బుర్రా విమర్శకులతో కూడా శభాష్ అనిపించుకున్నారు ఆయన ప్రతిభకు గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో పురస్కారంతో సన్మానించింది తెలుగు విశ్వవిద్యాలయం పద్యనాటకంలో ఓనమాలు నేర్చుకుంటున్న విద్యార్థులకు పాఠాలు చెప్పమని ఆహ్వానించింది ప్రజానాయకుడు ప్రకాశం నాటకంలో ప్రకాశం తల్లిగా ఆయన అద్భుత అభినయానికి రాజకీయ ప్రముఖులు నాటక కోవిదులు నాటకాభిమానులు జేజేలు పలికారు స్త్రీ పాత్రాభినయానికి మంత్రముగ్ధులైన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆయనకు నాట్యాచార్య బిరుదు ఇచ్చారు నాటకాభిమానుల సాక్షిగా ఆయన అందుకున్న బంగారు కంకణాలు బిరుదులు సన్మానాలు ఆయన ప్రతిభకు గీటురాళ్లు కొండవీటి వెంకటకవి నాట్యమయూరి అని బిరుదునిస్తే ప్రజలు అభినయ సరస్వతి నటకావతంస అని బిరుదులిచ్చారు ఇలా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి తమ ప్రతిభతో నాటక రంగాన్ని పరిపుష్టం చేశారు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని గడిపారు ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు మీకు సంతోషం వచ్చే వారం ఎందరో మహానుభావుల్లో మరో రంగస్థల ప్రముఖులతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం